బాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నా వారిలో కొందరిని మాత్రమే టాప్ హీరోలను పిలుస్తూ ఉంటాం. వారు తీసుకునే రెమ్యూనరేషన్, వారి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్లు, వసూలు చేసే కోట్ల లెక్కలను బట్టి వారు మీడియం రేంజ్ హీరోనా టాప్ హీరోనా అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్లో 7 వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ అండ్ న్యాచురల్ స్టార్ నాని. 2 ఏళ్లుగా నానికి అస్సలు ఫ్లాప్ లేదు. భలే భలే మగాడిబోయ్ సినిమా నుంచి స్టార్ట్ అయిన నాని హిట్ల యాత్ర ఆగలేదు. వరుస హిట్లతో జోరు మీదున్న నానితో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు క్యూలో ఉన్నారు. ఒకప్పుడు సినిమాకు 1 నుంచి 2 కోట్లు తీసుకున్న నాని ఇప్పుడు ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైనే తీసుకుంటున్నాడు. ఇక నాని నటించిన తాజా చిత్రం MCA డిసెంబర్ 23న థియేటర్లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక MCA సినిమా తర్వాత ఒప్పుకుంటున్న సినిమాలకు నాని 7 నుంచి 8 కోట్లు ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలకు 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్లు జరగడంతో స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. నాని కెరీర్లోనే ఇదే టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఈ సినిమా తర్వాత నాని టాప్ హీరోల రేంజ్లోకి వెళ్ళిపోవడం ఖాయమన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నాని నటించిన నేను లోకల్ సినిమాకు 40 కోట్ల పైన వసూళ్లు రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా నాని వైపు చూసింది. చిన్న ప్రొడ్యూసర్లు, మీడియం రేంజ్ ప్రొడ్యూసర్ల నుంచి బడా ప్రొడ్యూసర్లు సైతం నానితో సినిమాలు చేసేందుకు క్యూలో ఉంటున్నారు. దీంతో వరుసగా వెల్లువెత్తుతున్న ఆఫర్లతో నాని రేంజ్ రేట్ కూడా పెరిగిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.